హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వివాహానికి లాటరీ పద్ధతిలో యువతి ఎంపిక చివరికి ఏమైంది దేశంలో ఇటీవల కాలంలో చాలా ప్రేమ కథలు వార్తల్లో నిలుస్తున్నాయి కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు అక్కా చెల్లెలను వివాహమాడిన విషయం తెలిసిందే తాజాగా మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించాడు చివరికి పెద్దలు పంచాయతీ నిర్వహించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు లాటరీ ద్వారా ఇద్దరు యువతుల్లో ఒకరిని ఎంపిక చేసి వివాహం జరిపించారు సినిమాను తలదన్నే ఈ షాకింగ్ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది ముక్కొనపు ప్రేమ కథను ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్న గ్రామస్తులు చివరకు లాటరీ ద్వారా ఒక యువతిని ఎంపిక చేసి వివాహం జరిపించారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హాసన జిల్లా సకలేశపుర సమీపంలో ఓ కుగ్రామంలో వెలుగు చూసింది ఈ ప్రేమ కథ శుక్రవారం సుఖాంతం కాగా ఆదివారం గ్రామస్తులు ఈ విషయాన్ని బయటపెట్టారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వేరువేరు ప్రాంతాల్లోని ఇద్దరు యువతుల్ని ఒకేసారి ప్రేమించాడు ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్ని రోజులుగా ప్రేమాయణం కొనసాగించాడు అయితే ఆ ఇద్దరు యువతలు కూడా ఆ యువకుడిని గాఢంగా ప్రేమించారు తీరా ఆ యువకుడి విషయం తెలిసిన తర్వాత అతనే కావాలంటూ ఇద్దరు కూడా పట్టుబట్టారు అతను లేకుండా బ్రతకలేమన్నారు చివరకు అతన్ని వివాహం చేసుకునేందుకు ఇద్దరు సమ్మతించారు అయితే ఇంతలో మరో ట్విస్ట్ వచ్చి పడింది ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవాలో ఆ యువకుడికి అర్థం కాలేదు గ్రామస్తులు పంచాయతీ చేసినా ఫలితం లేకుండా పోయింది ఈ క్రమంలో ఓ యువతి ఆ యువకుడు లేకుండా ఉండలేనంటూ విషం తాగింది అయితే ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఇటీవలే ఆమె కోలుకొని గ్రామానికి తిరిగిరాగా మరోసారి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది దీనిపై మరోసారి పంచాయతీ నిర్వహించారు ఈ క్రమంలో ఎవరూ మాట వెనకపోవడంతో గ్రామస్తులు చివరికి ఓ మార్గాన్ని కనిపెట్టారు లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని అందులో పేరు రాని యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మౌనంగా వెనుదిరగాలంటూ షరతులు విధించారు అనంతరం ఇద్దరు యువతుల సమ్మత్తో లాటరీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరొచ్చింది దీంతో శుక్రవారం ఆ యువకుడితో ఆమెకు వివాహం జరిపించారు అయితే ఈ లాటరీలో విఫలమైన యువతి నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపింది అనంతరం తనను మోసగించిన యువకుడిని సులువుగా వదలనంటూ హెచ్చరిస్తూ వెనుతిరిగింది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పెళ్లి విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది